చాలా రారా అంటుంది చేతు. నువ్వు డబ్బులు ఇస్తే వెళ్ళి సారా తీసుకొచ్చే అతను చేతు. సారా మత్తు కన్నా ముందు మగువ మత్తు కావాలరా. ఇవాళేంట్రా ఒక్క సుందరి కనబడట్లేదు. ఒక్కటి కాదు శుక్లాంబరధరం, ముగ్గురు ముగ్గురు వస్తున్నారు శుక్లాంబరధరం. ఒరే పుట్టి, ఎవర్రా మధ్యలో అమ్మాయి? పొరుగుర్లో ఉంది చేతు, మనూరు కాదు. అందుకే అంతందంగా. ఒరే పొట్టి, నువ్వు వెళ్ళి సారా తీసుకురా. సారా సల 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 మరుగుతుండాలరా. అలాగే చేతు. ఆగు సుందరి, ఏమా అందం, ఏమా తేజస్సు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. నిన్ను నీ అందాన్ని చూసి నా జన్మ ధన్యమైంది. ఆపు నీ పిచ్చి మాటలు, అటులే. ప్రేలాపన కాదు సుందరి, ప్రణయ ఆలాపన. నువ్వు సై అంటే సరసాలలో సయ్యాటలాడిస్తా. లక్ష్మి, లక్ష్మి, ఇంకెప్పుడు ఇలా చేయకు. బియ్యం లేకపోతే నన్ను అడగొచ్చు కదా, తీసుకో. నువ్వు పస్తులుండి పిల్లల్ని కూడా పస్తులుంచుతావా? ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? దేవుడా, దేవుడా, నేను ఎందుకు పుట్టించినవరా? అతను అంతేనమ్మా, ఎప్పుడు అలా తాగేసి తిరుగుతూ ఉంటాడు. సరే, వెళ్ళొస్తాను. ప్రతి ఒక్కరు తిరుగుపోతూ తాగుపోతున్నా అంటారు వాళ్ళు. జ్ఞానులు అంట నే ఏంద్రది అజ్ఞానం. ఓ నీకు తెలుసు అజ్ఞానం. అన్నారా అన్న ఇంటికల్లా నాశనం మంచి పేరా? నా దేవుడు వాళ్ళ బ్యాచ్. అరే అమ్మాయ, అరే దేవతలా ఉంది. నాకు దేవుడు కావాలంటే దేవత ఎందుకు వచ్చిందమ్మా? నాకు దేవత దే, నాకు దేవుడు కావాలి. నా పిల్ల ఎట్టు పోయినప్పుడు నేను ప్రతి గుడికి వెళ్ళి అమ్మవారిలో మొక్కిన. నాకే దేవత సాయం చేయలే, దేవుడే కావాలి. కానీ ఏ దేవుడు రాలే. దేవుడో దేవతో నాకు అర్థం కాదు. నన్ను అందరూ తిరుగుపోతారు తాగుపోతారు అంటారు ఊర్లంతా. ఈ జ్ఞానికి ఏంటది అజ్ఞానం? అజ్ఞానం అంట. ఈ జ్ఞానికి అజ్ఞానికి తేడా నాకు తెలియాలి. చెప్పమ్మా దేవత. భూమి పైన పుట్టిన ప్రతి మనిషి సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, బాధ ఎక్కడుంది అని తెలుసుకోవడమే జ్ఞానం. నీ సంతోషం కల్లుపాకలో ఉందని నీ జీవితం మొత్తాన్ని అక్కడే గడిపేస్తున్నావు. అది నీ అజ్ఞానం. నీ సంతోషం నీ కుటుంబంలో దొరుకుతుంది, నీ భార్య పిల్లల మధ్య దొరుకుతుందని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే జ్ఞానం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు జీవిత పరమార్థం బోధపడుతుంది. దేవత.
అక్కడ విని ఒరేయ్ సారా తీసుకురండిరా. ఒరేయ్ ముంతలు పట్టరా పోరా. జరిగిన దానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం సైతం. ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏముంది చెప్పు. ఒరేయ్ చేతికి సారా పోయి తొందర పోయి. బొక్కలేవు కదా దీనికి సారా తాగి చేతు తాగేంటిడు. అమ్మ బాబు ఈరోజు రాత్రి వాళ్ళ ఊర్లో వాళ్ళింట్లోనే దాన్ని బలవంతంగా అనుభవిస్తా. మీరు నాతో పాటు రండ్రా. అమ్మాయి పక్కూర్జీ ముందు కూతురంట్రా. ఏడుతో పోతే మనమో చచ్చిపోతాం. ఏంట్రా ఏం మాట్లాడరే? అలాగే సేతు అలాగే వెళ్దాం. ఏం పుట్టింది ఇడికి? నువ్వైతే ముందు సారా రాదు. సేతు ఎంత అమాయకుడు సేతు నువ్వు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అమాయకుడు అని నేను అమాయకున్నా? ఏం మాట్లాడుతున్నారా? అమాయకుడు కాక మరేంటి చేతు. బయట చెత్త అందాలను చూసావు కానీ ఇంట్లో ఉన్న బంగారు బొమ్మను మాత్రం గ్రహించలేకపోయావు చేతు. అంటే నా భార్య కాదు వదిన. ఏం మాట్లాడుతున్నావు? బాగా ఆలోచించు చేతు. ఈ అన్న గురించి, మీ అన్న ఏమీ తెలియని అమాయకుడు కానీ మీ వదిన పద్మేమిటి నీకు మజ్జిగపోయడమేంటా అనుకున్నారు మంచినీళ్ళు. ఏమి గౌరీ, మల్లమ్మ చేతి బంగారపు గాజులు ఏమైనాయే? అదా అత్తయ్య, రామయ్య ఇల్లు తాకట్లో ఉందని తన చేతి బంగారపు గాజులు తీసి ఆ సెట్కి ఇచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తున్నావు మల్లమ్మ? లక్ష్మి వాళ్ళంటికి అత్తయ్య. పాపం బియ్యం లేక 2 రోజుల నుంచి పొత్తులుంటున్నారని తెలిసి బియ్యమిచ్చి వస్తున్నాను. ఇలాగే వదిలేస్తే నా ఇల్లు గుల్ల చేసేలా ఉన్నావు. ఇక నుంచి చెప్తా నేను సంగతి. చూడు గోవిందా స్వామి, వచ్చే గురువారం శనివారం 4:14 స్వామి గృహప్రవేశానికి దివ్యమైన ముహూర్తం స్వామి. అప్పుడు నువ్వు లోపల కాలు పెట్టావు అనుకో స్వామి. శుభ సూచన. మీ నాన్న బాగున్నాడా? వెళ్ళే ఏమే అమ్మాయి వాంతి చేసుకుంటా ఉంది. ఎప్పుడు పూజలు పునస్కారాలేనా? దాని సంగతి ఏమైనా పట్టించుకుంటావా? ఒకసారి బయటిరా.
ఏమిటే ఏమైంది ఏమైంది? వయసు వచ్చిన పిల్లకి ఎలాంటి తిండి పెట్టాలో తెలిచావుది ఈ మాలోకానికి. వాళ్ళు విసిగిస్తున్నారు, నువ్వు విసర్రా. షబ్బా, ఏమైంది? ఓసి పాపిష్టిదానా, ఎంత పని చేసేది? ఏమంటే ఓయ్, నేనేం మాలోకం కాదు, మిమ్మల్ని కూడా చేసింది మీ కూతురు. ఏమిటి ఏమైంది? ఇంకేం జరగాలండి, పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది మీ కూతురు. ఏంటి ఏంటి నువ్వు ఆగేది? అదేంటో మీరే అడగండి. ఎంత పని చేసేవే పాపిస్తుందని, నా పరువు అంతా గంగలో కలిపావు కదే, ఎవడు చేశాడే ఈ నీ చెప్పని? ఓరి దరిద్రుడా, ఎంత పని చేసావు రా దుర్గుడా, తిన్న నివాసాలు లెక్క పెడతావురా, విశ్వాసఘాత కూడా, విద్య నేర్పిన గురువుకి శటకోపం పెడతావురా, అప్రాచ్యుడా, నరికి ఇంకో దెబ్బ నా ఒంటి మీద పడింది అనుకో, ఈ విషయం ఊరందరికీ తెలిసేలా అరుస్తా. ఈ పరిస్థితుల్లో నన్ను కాదని చెప్పి ఎవరు చేసుకుంటారు నీ కూతుర్ని పెళ్ళి? ఇప్పుడు నీ పరువుకి నీ కూతురికి నేనే దిక్కు, ఇప్పుడు కొడతావా మామా? పాపకుండా